చూడండి అవును బ్రో, గత 10 రోజుల నుంచి మా ఇంట్లో మా మ్యారేజ్ ఇష్యూస్ జరుగుతున్నాయి బ్రో. మా మదర్ వచ్చేసి బాబాయ్ ప్లేస్కి రా మాట్లాడదాం అన్నట్టు పిలిచింది నన్ను. ముందుగానే మా టీం వెళ్ళేసి అలా క్యాంపస్ సెట్ చేసుకున్నాం. అలా నేను అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి బ్రో. చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్గా వచ్చింది వీడియో. అందరు చూడండి, ఎవరు స్కిప్ చేయకండి, టీవీ ఎవరు చూడండి, మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి బ్రో. మన ఛానల్ అందరు చూస్తున్నారని ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఏదైనా క్రేజీ ఐడియాస్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బ్రో. ఇంకా వీడియోలో పడతాం అన్న. వస్తుంది కెమెరా సెట్ చేసుకో, సెట్ చేసుకో. ఇంకా హాయ్ బాబా. హాయ్ హాయ్ అబ్బు. హాయ్ బాగున్నారా? బాగున్నారా? ఏదో అట్లున్నా. బాగున్నారా? అది బాగానే ఉన్నా. మీరు బాగున్నారా? బాగానే ఉంటారు. మీరు మీకేమైంది బాబా? అలా సీరియస్గా సీరియస్గా ఉన్నా అంటే నువ్వు అట్లా వేపిస్తున్నాను అన్న. నేనేం చేశాను? నేనేం చేశాను? నువ్వు చేసినది కదా నేను ఇంత సీరియస్గా ఉన్నా. పెళ్లి విషయం చెప్పడం తప్ప? తప్పు కాదు, నన్ను వేసుకోకపోవడం తప్పు కదా. మరి ఇంట్లో గవర్నమెంట్ జాబ్ అంటున్నారు కదా, మరి నీకు జాబ్ లేకుండా ఎలా ఇస్తారు బా? అంటే జాబ్ని పెళ్లి చేసుకున్నాను. అంటే నా కోసం జాబ్ కూడా తెచ్చుకోవా? నీకు తెలుసు కదా నేను ప్రాంక్ చేస్తాను. తెలుసు. మరి జాబ్ ఎట్లా చేస్తాను నేను? రెండు ఒకటేసారి వర్కౌట్ అవ్వదు కదా. ఏ అమ్మాయికైనా వాళ్ళ ఇంట్లో ఇండస్ట్రీలో ఉన్న అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకో. ఎందుకు అనుకో? నాకు ఏమన్నా డబ్బులు రావా? లేకపోతే నీకు ఎలాంటి లైఫ్ కావాలి? నేను అలాంటి లైఫ్ ఇస్తా కదా. ఆ లైఫ్ పక్కన పెట్టు, సినిమాలో చేస్తున్నారు అని అంటే ఏ అమ్మాయికి ఇస్తారు చెప్పు. ఎందుకు ఇయరే? నువ్వు అట్లెందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఇట్లా మాట్లాడుతున్నందుకే మీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, నువ్వు సినిమాలో చేయాలి అని అనుకుంటున్నావు, మన ఇద్దరికి కనెక్ట్ ఎలా అవుతుంది? తప్పేముంది చెప్పు. సినిమాలో చేయడం, నువ్వు ఇంట్లో గట్టిగా మాట్లాడితే ఇరు పార్టీ మన పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు ఉంటున్నాయి. నేను చాలా సార్లు చెప్పాను ఇంట్లో, వాళ్ళు ఒప్పుకోకపోతే నన్నేం చేయమంటావు? ఒప్పియాలి, ఒప్పియాలి. జాబ్ తెచ్చుకోపిస్తాను, జాబ్ తెచ్చుకోపిస్తాను. నేను చేసే ప్రొఫెషన్ వేరు, నువ్వు జాబ్ తెచ్చుకుంటే నేను మళ్ళీ చదివి జాబ్ తెచ్చుకునేంత స్తోమత నాకు లేదు. ఇప్పుడు జాబ్ ఎందుకు చేస్తాడు చెప్పాను? ఒక అమ్మాయిని బాగా చూసుకోవాలి అని అంటే మంచిగా జాబ్ ఉన్న పర్సన్ని ఎంచుకొని అమ్మాయిని ఇస్తారు. సెక్యూరిటీ చూస్తారు, అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలీదు. అలా అని నీకు ఇచ్చి ఎలా చేస్తారు చెప్పు. ఎందుకు చేయరు? ఎందుకు చేస్తారు? ఇప్పుడు జాబ్ నిన్ను బతికట్లేదు? నీకు అర్థం అవ్వట్లేదు. నేను జాబ్ చేసి దేనికి చెప్పు? డబ్బుల కోసమే కదా. డబ్బుల కోసమే? ఓకే, నేను కాదనట్లేదు, కానీ సినిమాలో చేసే అబ్బాయికి అమ్మాయిని ఇవ్వరు. సర్లే, వద్దులే. అయినా నేను నీకు సెట్ గా వేరే నా కోసం నువ్వు జాబ్ తెచ్చుకోవాలి అన్న కాన్సెప్ట్ కూడా నీకు లేదు చూడు. లేదే, నేను వద్దు. నాకు నువ్వు వద్దు ఎందుకు? అయినా వీడికి ఎందుకు పిలిచాను అన్న? అయితే నేను చేసుకోమని. నువ్వే అంటున్నావు జాబ్ తెచ్చుకో, నా కోసం జాబ్ కూడా తెచ్చుకోలేవు అంటే నేను తెచ్చుకోలేదు. నాకు వద్దు జాబ్. నేను నేను ఉన్న ప్రొఫెషన్ నాకు నచ్చింది, నేను చేస్తాను. నచ్చింది వెళ్దాం పద. టైం అవుతుంది తిరిగిందంటే కొంచెం ఆగు. ఇప్పుడు తిరిగిందంటే ఇప్పుడు నేనేం చేయలేదండి. అంటే వేరే అమ్మాయిని చేసుకొని హ్యాపీగా ఉంటావా? నేను చేసుకోవట్లేదు, నువ్వే. ఇప్పుడు సంబంధాలు, మీ ఇంట్లో సంబంధాలు చూస్తారు కదా. ముచ్చుమొక్కం ఉండి పోయి చేసుకోపో, ముచ్చుమొక్కం ఉండి పోయి చేసుకోపో. వాడిని వేసుకో, నాకంటే అందంగానే ఉండదు వాడు. వాడిని వేసుకో. నువ్వు బాగానే ఉన్నారా? వాడు కూడా బాగానే ఉన్నాడు. ఎంత ముందుగా నన్ను వేసుకోరంట. జోడి బాగుంది కదా, వాడిని ఎట్లా చెప్తుంది? ఎన్ని రోజులు ఇన్నతో ఉన్నావు కదా, నన్ను వేసుకోదంట. ఏంట్లా స్టాచ్యూ లేక నిలబడితే కాదబ్బా. చిన్న మాట కూడా చెప్పట్లేదు చూడండి. ఇంట్లో ఒప్పిస్తా బావా, నువ్వు చేసేది నువ్వు చెయ్యి, నీకు నచ్చింది చేయి బావా అని. నన్ను అర్థం చేసుకునే అమ్మాయి రావాలని ఇలాంటి అమ్మాయి వద్దే. నువ్వు నాకు నన్ను అర్థం చేసుకోవట్లేదు. నువ్వు నేను చెప్పింది అర్థమవుతుందా? అరే నిన్ను నేను ఇంత అర్థం చేసుకున్నాను, నువ్వు నన్ను అంత అర్థం చేసుకోవట్లేదు. సరే, ఇదే కన్వీనియన్స్ వాళ్ళకి చెప్పు. అరే నేను చూసుకుంటాను బాగా, నాకు జాబ్ లేకపోవచ్చు, నేను ఇండస్ట్రీలో ఉన్నాను, నేను బాగా చూసుకుంటాను అని చెప్పు. మొన్న ఇంటికి వచ్చి మాట్లాడినా కదా,
వాళ్ళు ఒప్పుకోవట్లేదు. నన్నేం చేయమంటావు నువ్వు? మీ డాడీ చెప్తుండే గవర్నమెంట్ జాబే కావాలి మా అమ్మాయికి. గవర్నమెంట్ జాబ్ ఉండే వేసుకోను, నాకు వద్దు అసలు వెళ్ళిపోను. అయినా నువ్వు ఏ పారా పోదంటావు? ఏ నాకు షూట్ ఉంది, నువ్వు నన్ను ముట్టుకోకే. నన్ను ముట్టుకోకు, 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 నన్ను వదలు. నువ్వు మరేంటి వదిలేసావు? వదిలేసి నాకు షూట్ ఉంది, నన్ను వదిలేసి అట్లు. నాకు షూట్ ఉంది, షూట్కి వెళ్ళాలి. నువ్వు అలా డల్లో చూసుంటే అయిపోదు, దార వెళ్ళాను. చిట్టి ఏమైంది అమ్మా పాపా? ఓయ్ ఇటు చూడు, ఏమి వెళ్ళాను అని చెప్పు. ఏమి వెళ్ళాను మాట? ఏ ఎందుకు ఏడుస్తున్నావు పిచ్చా? నీకు ఏమన్నా ఎందుకు ఏడుస్తున్నావే? ఒప్పించేంత ధైర్యం లేదు కానీ ఏడవడం మాత్రం వస్తుంది బాగా. ఇది ఒక్కటి నేర్చుకున్నావు. అది ఏడుస్తారా నాయన? అమ్మాయిలు పుట్టింది దానికోసం ఏడవని. ఈరోజు కలిసి ఉన్నారు కదా, ఒప్పి అబ్బా నువ్వు కూడా మాట్లాడు ఇంట్లో బాగా. ఇండస్ట్రీ లోను ఇంత సైలెంట్ ఉంటే నేను వెళ్ళిపోతా చూడు. సరే నేను చెప్తాను, నువ్వు చెప్పు. సరే ఈ మాట నీకు ముందెందుకు రాలేదే? వాళ్ళు ఇవ్వరు కదా. అంటే ఒక అబ్బాయి సినిమాలో చేస్తున్నాడా అంటే అమ్మ వాళ్ళు ఎలా ఉంటారు? నేను సినిమాలో మాత్రమే చేస్తున్నా, నేను చేసే యూట్యూబ్లా. అదే సినిమాలు ఇవ్వాలి కాదు, నేను జస్ట్ యూట్యూబర్ని అంతే. అయినా విన్ని వదిలిపెట్టి ఎట్లుంటారు బాగుంటుంది? అయినా మీ వాళ్ళు చేయకపోతే ఏంది, చిన్నప్పుడే మన ఎందుకు ఏడుస్తుంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడు చూస్తారు. అయినా మీ వాళ్ళు చేయకపోయినా ఏంది అని చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది మనం. నువ్వు ఎవరిని చేసుకున్నా నువ్వు నా భార్యవే, ఎవరిని చేసుకున్నా నువ్వు నా భార్యవే. వాడు చేసుకునేటోడు ఎలా ఉన్నా వాంతో ఉన్నా సుఖంగా ఉండలేవు. ఎన్ని రోజులు తిరిగింది, ఎన్ని రోజులు చేసింది అంత వేస్ట్ అన్నమాట. నేను చెప్పట్లేదు అదే వేస్ట్ అని. నేను నేను చేసుకుంటానే అంటున్నా. మీ ఓడొప్పు, మీ ఓళ్ళు ఒప్పుకపోతే నన్నేం చేయమంటావు? నిన్న ఇంటికి చిట్టి ఈడవకరా నాకు. ఇగో ఇప్పటికే మా నాకు ఎందుకు పిలిచినావు ఆయనకు? నాకు షూట్ ఉంది, నేను షూట్కి వెళ్ళాలి. అంటే నాకంటే ఇంపార్టెంట్ షూటా? నీకంటే ఇంపార్టెంట్ కాదే, కాకపోతే నువ్వు నీ వాళ్ళు వేరే లెవెల్లో చేస్తారు, నాకు అది నచ్చట్లేదు. చిట్టి ఎందుకు ఏడుస్తున్నావు? అది ఖర్చు పెంచినవారా? లేట్ కేలే, లేట్ కేలే. ఎందుకు ఏడుస్తున్నావు? అది తూడుచుకోను ఫస్ట్. ఏ తూడుచుకోను, అదంతా నువ్వు తూడుచుకో ఫస్ట్. కథలు వాడకు, తూడుచుకో, తూడుచుకో, కథలు వాడకు. నువ్వు ఓయ్ చెప్పేది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావే? దీనికోసం నన్ను ఏడిపించడానికి చూస్తున్నావు? నీడికి నువ్వు ఏడుస్తే నేను ఏడుస్తానని తెలిసేదా నీకు? నువ్వు ఏడిస్తే నేను కూడా ఏడుస్తా. నీ వల్ల ఇద్దరు ఏడవడం నీకు ఇష్టమా చెప్పు. అర్థం చేసుకుంటలేవు కదా? బాగా అర్థం చేసుకుంటా బాగా. ఎవరో మీ డాడీ ఎవరో జాబ్ ఉన్నాయని తీసుకుని వచ్చి మ్యారేజ్ చేస్తానంటే నువ్వు ఎట్లా ఒప్పుకుంటున్నావు? ఇన్ని రోజులు ఇంతతో ఉన్నావు కదా. నేను అర్థం చేసుకుంటున్నా. నేను నాకు ఏమన్నా కావాలని అడుగు ఇంట్లో గట్టిగా. దాందేముంది, ఉండాల్సింది కలిసి. చాలాసార్లు చెప్పాను కదా డాడీ, వాళ్ళతో మాట్లాడాను కదా. నేను కూడా మాట్లాడా, నేను ఎన్నిసార్లు మాట్లాడానో అది నీకు తెలుసు. నేను కూడా మాట్లాడుతున్నా కదా. ఒక్కొక్కది అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు. నేను చెప్తున్నా చిట్టి, ఒప్పుకోవట్లేదే. ఏ ఒప్పించలేవా? ట్రై చేసినా కదా. ఎన్నిసార్లు ఒప్పేయమంటావు? ఎన్నిసార్లు ఇంటికి రమ్మంటావు? ఎన్నిసార్లు నన్ను అవమానపడమంటావు చెప్పు. ఒకటికి 116 సార్లు వచ్చి ఒప్పించి ఒప్పించి నాని ఒప్పుకోవట్లేదు. ఏమంటే గవర్నమెంట్ జాబ్ అంటారు. ఒక్కసారి ట్రై చేయి, ఈసారి కూడా ఒప్పుకోరే చిట్టి. అర్థం చేసుకుని ఒక్కసారి ట్రై చేయడానికి ఏంటి ప్రాబ్లం? ఎన్నిసార్లు ట్రై చేయనే, నేను చేసే ట్రైకి అసలు ఫలితం లేకుండా పోతుంది. ఒక్కసారి ట్రై చేయి, ఒప్పుకోకపోతే లేచిపోదు, ఒప్పుకోకపోతే లేచిపోదు. మళ్ళీ నువ్వు కూడా వచ్చేసింది కదా నాకు గవర్నమెంట్ జాబ్. అప్పుడు నా మా డాడీ చెప్పింది వేసుకుని ఉంటే బాగుంటుంది. అదంతా వద్దు. నువ్వేం జాబ్ చేస్తున్నావు ఏంటి అదంతా నాకు అనవసరం. నేను నీతో ఉంటే చాలు, నీతో ఉంటే చాలు, గుర్తు రాబు నిమిషాలు. అదే కదా,
సరే మేము వెళ్ళాం మరి షూట్కి. వెళ్ళు, వెళ్తా అంటున్నావా? మరి ఎందుకు డల్గున్నావు? గట్టిగా నేను వదిలేసి వెళ్తానా? చెప్పి గట్టిగా మాట్లాడలేవు కానీ ఇక్కడ వచ్చి మాట్లాడు, మాటలు మాత్రం భలే మాట్లాడుతా. అయినా నేను వదిలేసి వెళ్తానండి, చెప్పు. మరి ఇక్కడ ఎందుకు చెప్పావు? మీ నాన్న చూసిన సంబంధం చేసుకోండి. నువ్వు ఎలా రేట్తో చూద్దాము. చూద్దా? నేనేం వీడియోలు బయటనే చేస్తావు అనుకున్నా, నాతో కూడా చేస్తున్నావు. నీతో చేస్తాను చెట్టి నేను ప్రాంక్. అది బయట వాళ్ళ మీద, నేను ఏం మీద నాకు అర్థం లేదు. ఇంట్లో వాళ్ళని ఎంత ఒప్పించిన ఒప్పుకోరు కానీ పక్కనే గుడి ఉంది, పెళ్ళి చేసుకుంటాం. జోకులు కాదు, నేను సీరియస్ చెప్తున్నా. లేదా పెళ్ళి చేసుకుందాం. ఇగో మీ ఇంట్లో వాళ్ళకి ఎంత చెప్పినా ఒప్పుకోరమ్మా. నాకు అర్థమైపోయింది, ఎంత చెప్పినా ఒప్పుకోరని. నువ్వు పెళ్ళి చేసుకున్నాడు దా. అరే తాలిబొట్ట తీసుకురా పొరపు. తాలిబొట్ట, తాలిబొట్ట దా. దేనికి లేచిపోదాం అన్నావు? అలానే లేచిపోయి పెళ్ళి చేసుకుంటామా? మరి ఒక్కొప్పితే ఏం చేస్తావు? ఒప్పించలేవా? మరి ఎన్నిసార్లు ఒప్పియని చిట్టి చెప్పు. నువ్వు ఎన్నిసార్లు ఒప్పి అని చెప్పు చిట్టి. చిలకమ్మ చాలా రోజుల నుంచి నేను లేచిపోయి పెళ్లి చేసుకోను. నేను లేచిపోయి పెళ్లి చేసుకోను, ఓకేనా? సరే ఇక్కడ గుడింది, మరి ఆడ పెళ్లి చేసుకుందాం. లేచిపోవడం వస్తుంది. లేచిపోవడం అసలు ఒప్పి. నా కోసం ఆ మాత్రం చేయలేవు కదా. ఎన్నిసార్లు ఒప్పి అనే మీ వాళ్ళు ఒప్పుకోకపోతే నన్ను ఏమి చచ్చిపోమంటావు? ఒక్కసారి ఒప్పియను లేచిపోవడం, అవి ఇవి నేను చేయలేను. ఈ ఒక్కసారికి ఒప్పుకోరు? ఎన్నిసార్లు ఒప్పుకోలేదు, ఈ ఒక్కసారికి ఎట్లా ఒప్పుకుంటారు అనుకుంటున్నావు? చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి. నేను ఇలా ఎన్నిసార్లు చెయ్యను చెప్పు. ఎన్నిసార్లు చెయ్యను చెప్పు. 100 సార్లు చేయాలి. 100 సార్లు అయిపోయింది ఆల్రెడీ. 200 సార్లు చెయ్యి. 200 సార్లు చెయ్యి. నేను అడిగి అడిగి విసిగిపోయిన, నేను నిజం చెప్తున్నా. అడిగి అడిగి విసిగిపోయినా. లేదు నేను ఇంకా నేను అంటే ఇష్టం లేదు, అందుకే ఎన్నిసార్లు చెప్తున్నావు రీజన్స్. అడిగి అడిగి విసిగిపోయాను, అడిగి అడిగి విసిగిపోయాను. నువ్వు అంటే పిచ్చే, నీకోసం సచ్చే ప్రాణమే నాదిగా. ఇష్టం ఉన్నందుకే ఎన్నిసార్లు అడిగినా మీ వాళ్ళని. ఏ నీలాంటి అమ్మాయి నాకు దొరకదా? వేరే అమ్మాయి మరి చీప్గా మాట్లాడతాడు. మహేష్ బాబు మాట్లాడతాడు. మహేష్ బాబు అని దొరికింది, అందరు దొరుకుతారు. మహేష్ బాబు అంటే బాగానే ఉండు కదా. నాకు దొరుకుతారు. మరి వెళ్ళి చేసుకోనా? చేసుకోపో, నాకు అవసరం లేదు. మరి చిన్నప్పటి నుంచి చేసిందంతా నువ్వు మర్చిపోవాలి. ఏంటి మర్చిపోయేది? నేను నిన్ను నమ్మాను చూడు. పైన పటారం లోన దారమే మిల్లవు. ఇన్ని రోజులు నాకు గుడికి వెళ్ళామంటే గుడికి రావట్లేదు, లేచిపోదామంటే లేచిపోవట్లేదు. పూస్తే కట్టి ఎట్లా అంటే ఇట్లా చెప్పుస్తే కట్టి ఎట్లా అంటే ఇట్లా పాకం. ఈ ఒక్కసారి ఒప్పించు నాకు. లేదు వచ్చేటప్పుడు మీ నాన్న ఇంట్లో వచ్చేటప్పుడు నేను అలసిపోయినా. నువ్వు బాధపడితే కాదు, తప్పోదంతా పెళ్లి చేసుకుందా. గుడి పక్కనే ఉంది, దాచుకుంది. అర్థం చేసుకో, పెళ్ళి చేసుకుందాం, లైఫ్ లాంగ్ కలిసి ఉందాం. నా మాట నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం అవ్వచ్చు. అరే ఇది ఒప్పుకోదురా, ఇది ఒప్పుకోదురా. మీకు సెక్యూరిటీ నేను ఉంటా బా. ఎందుకు మిస్? ఇది బాగానే ఉంది, నేను ఇల్లు వెళ్ళి చావుకో. వెళ్ళి చావుకో. బావా, ఐ లవ్ యూ. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేకుండా అసలు నేను బతకలేను. నువ్వన్నా చెప్పు. నేను చెప్పను, ఎన్నిసార్లు చెప్పాలి? సరే ఒక్కసారి నా కోసం ఒప్పించు, ఒక్కటేసారి నాకు. ఒప్పుకోరు చిట్టి, ఎన్నిసార్లు ఒప్పి అని చెప్పు. ప్లీజ్ బావా, ఒక్కసారి ఒప్పించు. ఇగో ఈ ఒక్కసారి ఒప్పుకోకపోతే నేనే ఒప్పిస్తాను ఇంట్లో మాట్లాడి. నా మీద నమ్మకం లేదా? నీ మీద నమ్మకం ఉంది, అందుకనే ఇన్ని రోజులు నేను ఆగింది. పెళ్లి చేసుకుంటే ఆగింది పాపం. సరే ఈ ఒక్కసారి చూద్దాం, ఒప్పుకోకపోతే నేనే మాట్లాడతాను, నేనే గట్టిగా మాట్లాడతాను, ఓకేనా? ఇప్పుడు కూడా ఊ అంటలేడు చూడు. ఊ అనరా, పాము అనరా. నాకు నమ్మకం లేదురా. అవును, ఇదేమో నాకు ఇలా ఫ్యామిలీ మీద లేదు, దీని మీద నమ్మకం మీద, అందరి మీద పోయింది వేస్ట్. నాన్న చేత
నా బతికే లేదే నేను ఒప్పుకోను అయినా మీ వాళ్ళు ఒప్పుకోరే దాన్ని నేను ఒప్పుకోవడం మీద మీ వాళ్ళు ఒప్పుకోరు ఫస్ట్ నా జీవితం నన్ను వదిలేసి నేను ఒంటరిగా బతుకుతాయి ఇప్పటి నుంచి పెళ్ళి కూడా చేసుకోండి నేను కూడా అవసరం లేదు సెటర్లేస్ నేర్చుకున్నావు మా వీడియోలు చూసి బాగా సెటర్లు నేర్చుకున్నాను ప్లీజ్ ఒక్కసారి ఈసారి నేను ఏమంటున్నానంటే నువ్వు మాట్లాడు ఒప్పుకోకపోతే నేనే గట్టిగా మాట్లాడి కన్విన్స్ చేస్తా ఓకేనా నాకు నమ్మకం లేదు చిట్టి నమ్మకం అనేది చచ్చిపోయింది నువ్వు అలా మాట్లాడితే నేనేం చెప్పలేను ఇంకా అదే మీ డాడీ మాట్లాడే మాటలకి నాకు నమ్మకం చచ్చిపోయింది నేను అంటే మా డాడీకి చాలా ఓకేనా ఇంటి కోసం మంచి లైఫ్ ఇవ్వాలి అని అనుకుంటున్నాడు అది మా డాడీ సిచ్యువేషన్లో నువ్వు అదే చేస్తావు కదా అందరు అదే అందరు అనే మాట అదే కదా అందరు అదే మాట అంటారు మా డాడీ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు అదే మాట అంటారు అందరు ఈయన ప్లేస్లో ఉండే నువ్వు కూడా అదే ఆలోచించబ్బా నువ్వు మీ డాడీ నా ప్లేస్లో ఉంటే ఏం మాట్లాడుతుండే నువ్వు ఉంటే ఎట్లా చేస్తావు ప్రేమ ఉంటే సరిపోదు చిట్టి ఒప్పించే గట్స్ కూడా ఉండాలబ్బా ప్రేమ ఉంటే సరిపోదు టైం అవుతుందిరా ఇంతసేపు ఏ పాపం ఒప్పుకోకపోతే ఒప్పుకోరే నాకు నమ్మకం లేదు అసలు అరే నేను ఒప్పిస్తాను అంటున్నాను కదా నేను ఒప్పిస్తాను నువ్వు ఒక్కసారి గట్టిగా మాట్లాడు తర్వాత నేను ఒప్పిస్తాను మా నాన్నకి నేను అంటే చాలా ఇష్టం నా మాట కాదు అన్నాడు ఓకేనా ఒప్పుకోకపోతే నేనే చచ్చిపోతాను ఓకేనా ఒప్పుకోకపోతే నేనే చచ్చిపోతాను ఓకేనా నువ్వెందుకు చచ్చిపోవడం మరి ఏంటి నేను ఇంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోవట్లేదు కదా నువ్వు చచ్చిపోవడం కాదు నేనే చచ్చిపోతాను నీకంటే ముందే నేను బ్రతకను అసలు బాబా ప్లీజ్ బాబా ఒక్కసారి మాట్లాడదాం ఒక్కసారి మాట్లాడదాం ఇంకా ఒకటే చాయిస్ ఇంకా అంతేనా ఒక్కసారి మాట్లాడి ఒప్పుకుంటారు నేను ఒప్పిస్తా నా మీద నమ్మకం మీద ఒప్పుకోకపోతే నువ్వు ఏం చేయమంటే అది లేదు నాకు నమ్మకం పోయింది అబ్బా ఇంకా నేనేం చెప్పలేను చూడురా ఎంత దూరం పోయి నిలబడుతుందో ఏమోరా నాయన ఇది మీ లవ్ నా పోరి ఉంటేనా నన్ను వచ్చి హగ్ చేస్తున్నది నేను ఇప్పటి వరకు చెప్పింది ఏంటి ఏమన్నా ఇప్పటి వరకు నువ్వు అంటే ఇష్టం అనే కదా నీకు నా మీద ఇష్టం కోసమే సరే సరే నేను చెట్టి నేనంటే నీకు ఇష్టం ఇష్టం ఉంటే సరిపోదు నేను చెప్పినట్టు ఉంటావు కదా ఒక పక్కనే గుడి ఉంది పెళ్లి చేసుకో అప్పుడు మీ నాన్న చచ్చిపోయింది చచ్చినట్టు ఒప్పుకుంటాడు మీ నాన్న ఒక 2 సంవత్సరాలు బయట బతుకుదాం తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత మీ నాన్న పిలుస్తాడు నువ్వు దీనికి బాధపడాల్సిన అవసరం లేదు చెప్పి నువ్వు ఇదే నాకు నచ్చింది నువ్వు నేను చెప్పే మాటల కంటే మీ నాన్న చెప్పే మాటలకే ఎక్కువ వాల్యూ ఇస్తున్నావు ఒప్పుకోరేంటి ఒక్కసారి ఒప్పించు ఒప్పుకోకపోతే ఈసారి నేనే నిన్ను లేచిపోయి పెళ్లి చేసుకుంటాను నన్ను నువ్వు లేపుకెళ్తా లేస్తాడా అంత గట్టిగుండాడు పర్లేదు లేపుకొని వెళ్ళిపోతాం ఓకేనా ఈ ఒక్కసారి ఒప్పించను అది ఇది అని చెప్పకు నేనైతే లేచిపోను రాని పెళ్లి చేసుకోను లేచిపోయి పెళ్లి చేసుకోను ఓకే చెప్పు బావా ఏ ఒప్పుకోరే చిట్టి వేస్ట్ నువ్వు మాట్లాడి వేస్ట్ మీ వాళ్ళు ఒప్పుకోరు ఎంత చెప్పినా వేస్టే అన్నా పాప బాగా ఎమోషనల్ అయిపోయింది కట్ చేసుకో కెమెరా పిలుచుకోస్తా సన్నా కట్ చేసుకో